హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. సో అసలు మనం ఈ సాఫ్రాన్ ఫార్మింగ్లో సాయిల్లో పెట్టుకున్న వాటికి మనకి ఏ టైంలో మనం వాటరింగ్ ఇవ్వాలి, ఇంకా అసలుకి ఈ ఫ్లవరింగ్ అనేది ఎంత డ్యూరేషన్లో వస్తుంది, అలానే మనకి ఈ సీడ్ రెప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఎంత డ్యూరేషన్లో జరుగుతుంది, సో అసలుకి అవన్నీ ఈరోజు మీకు చెప్తాను. ఇంకా రూమ్లో ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుందో కూడా చూద్దాం. సో ఈరోజు మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 12 డిగ్రీస్ 13 డిగ్రీస్ వరకు మెయింటైన్ అవుతుంది. చూసారు కదా ఎంత కూలింగ్ ఉందో. సో 13 డిగ్రీస్ వరకు మెయింటైన్ అవుతుంది, యాజ్ అంటే పాంపోర విలేజ్లో ఎలా అయితే ఉందో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, అంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో ఇది సెన్సార్ మిషన్ మీకు చెప్పాను కదా, 14 మెయింటైన్ అవుతుంది, 14 డిగ్రీస్ వరకు హ్యూమిడిటీ కూడా మెయింటైన్ అవుతుంది. ఇంకా ఇది మనకి ఈ సాయిల్లో పెట్టుకున్నవి ఎంతవరకు వచ్చింది అంటే దీని రిజల్ట్. సో ఈ సాయిల్లో పెట్టుకున్న వాటికి మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇది. ఇంకా నెక్స్ట్ మనకి ఒక 10 to 15 డేస్లో మనకి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. సో అసలుకి వీటికి వాటరింగ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే నేను ఒక వీక్లీ వన్స్ అలా ఇస్తున్నాను దీనికి వాటరింగ్, అలా సాయిల్ డ్రై అయిపోయినప్పుడు. సాయిల్ అలా లైట్గా మనకు అర్థం అవుతుంటుంది కదా డ్రై అవుతుందా లేదా అని. సో వీక్లీ వన్స్ 8 డేస్కి అలా నేను వాటరింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇంకా అసలుకి ఏ టైంలో దీన్ని పెట్టాలి అంటే ఒక ఆగస్ట్ ఎండింగ్, ఆ టైంలో మన సీడ్స్ తీసుకొచ్చుకొని సాయిల్లో పెట్టుకోవాలంటే సాయిల్లో, ఏరోపోనిక్ పెట్టుకోవాలనుకుంటే ఏరోపోనిక్లో. ఆ టైంలో మనం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఒక 3 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది దీనికి. మనం ఆగస్ట్ ఎండింగ్ పెట్టుకుంటే మనకి నవంబర్ మిడ్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ టోటల్గా ఒకేసారి అన్ని రావు, డే బై డే ఒక 1 మంత్ లోపల మనం పెట్టిన అన్ని సీడ్స్ నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. మనం డిసెంబర్ కల్లా ప్రాపర్గా అన్ని తీసుకోవచ్చు. ఇంకా మనం ఆ తర్వాత ఏం చేయాలంటే డిసెంబర్ ఎండింగ్ తర్వాత ఏరోఫోనిక్లో పెట్టుకున్నవి ఏం చేయాలంటే సాయిల్లో పెట్టుకోవాలి, మనకి సీడ్ రెప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే. సో ఆ సాయిల్లో పెట్టుకోవాలి అంటే డిసెంబర్లో పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే మళ్ళీ జూన్ జూలై ఆ టైం వరకు సీడ్ రెప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో అప్పుడు మనం మళ్ళీ జూన్ జూలైలో మనం దీన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలి, మనమే పెద్ద చేసుకోవాలి అనుకుంటే మనమే సీడ్స్ ఉంచుకోవచ్చు, లేదు ఎవరికైనా కావాలి అంటే మనం సీడ్ రెప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసి సీడ్స్ మనం బయటకి ఇవ్వచ్చు. ఈ మేము ఇంకా దీనిలో అసలుకి మీడియం సైజ్వి ఫ్లవరింగ్ రావు అని అనుకున్నాం, ఇంకా చిన్నవి అసలుకి చిన్నవి వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది చిన్నది కూడా మాకు షూట్ వచ్చింది, నెక్స్ట్ అసలు ఫ్లవరింగ్ వస్తుందో రాదో చూడాలి. సో అసలు వీటికి న్యూట్రిషన్స్ అవన్నీ మనం ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మనకి సీడ్ రెప్లికేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ఇదేం తీసుకోదు కూడా, సీడ్ రెప్లికేషన్ ప్రాసెస్ అప్పుడే న్యూట్రిషన్స్ ఇవ్వాలి. ఇది మీడియం సైజు, సో ఈ మీడియం సైజ్ నుంచి కూడా మనకి షూట్ బాగా వచ్చింది. సాయిల్లో పెట్టుకున్న మీడియం సైజ్ అయితే ఇంకా బాగా వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మీడియం సైజ్ మేము పెట్టింది సాయిల్, అది చూసారు కదా ఏరోఫోనిక్ కి సాయిల్ కి డిఫరెన్స్. మీడియం సైజ్ సాయిల్లో పెట్టిన వాటికి ఇంకా బాగా వచ్చింది. ఇంకా మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఒక 2, 3, 4 వచ్చినవి కూడా ఉన్నాయని. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఇది మనకి 4, 5 అలా వచ్చాయి. ఇవి చాలా సెన్సిటివ్ ఉన్నాయి, ఈ వైట్ కలర్వి. ఈ షూట్ అనేది మనం నేను టెస్ట్ చేసి చూసాను అసలు ఎలా ఉంది ఏంటి అని. సో ఇవి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక 4, 5 అలా వచ్చినాయి, ఒకటి 6 కూడా వచ్చింది, 3 చాలా వచ్చాయి, 2 అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి, 1 అలా. సో ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా సీడ్స్ మేము ఎక్కడ తీసుకొచ్చుకున్నాం, ఎలా తీసుకొచ్చుకున్నాం అనేది ఖచ్చితంగా చూపిస్తాం. ఇంకా అసలుకి మనకి ఎంత బడ్జెట్ అయింది కూడా మీకు చెప్తాం. ఇంకా మీకు మేము కాంటాక్ట్ ఇచ్చిన దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మేము ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతున్నాం. ఇంకా ఎవరు కాల్ చేసినా ఏ టైంలో కాల్ చేసినా మేము రెస్పాండ్ అవ్వాలి అనుకుంటున్నాం. మీరు పెట్టే ప్రతి కామెంట్కి మేము రెస్పాండ్ అవుతాం. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బడ్జెట్ గురించి, సీడ్స్ ఎక్కడ తీసుకొచ్చుకున్నాం, ఎలా తీసుకొచ్చుకున్నాం అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.